మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ప్రణయ్ రాస్తున్నారు, ఇంటి గుమ్మం ముందు రెండు గుమ్మడికాయలు ఉండవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గుమ్మం ముందు గుండికాయ గుమ్మడికాయలు ఏంటి? ఆ ప్రశ్నలో ఆంతర్యం ఏమిటి? మనము సామాన్యంగా గృహప్రవేశ సమయంలో భూతశాంతి అంటాం, భూతబలి అంటాం. ఆ సందర్భంలో గుమ్మడికాయను పగలగొట్టి రెండు భాగాలు చేసి రూపక పెడతాం. అలా ఏదైనా ఓ హోమం చేస్తాం, ఓ యజ్ఞం చేస్తాం, విజయమైన శాంతి చేస్తాం. ఆ సందర్భంలో దృష్టిదోష పరిహారానికి, సకల అరిష్ట పీడా పరిహారం కోసం గుమ్మడికాయను పగలగొట్టి రెండు పక్కలు పెడతాం. కొబ్బరికాయ కూడా కొట్టి అలాగే పెడతాం. తప్ప ఇలా ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాలలో తప్ప విడిగా ప్రతిరోజు గుమ్మ ముందర గుమ్మడికాయలు అవసరం లేదు. ఎవరు పెట్టరు, ఆ అవకాశమే లేదు. వాటి ప్రశ్న యొక్క ఉద్దేశ్యం, విశేష పూజప్పుడు రెండు పెట్టవచ్చు అని అడగాలి. పగలగొట్టకుండా పెట్టాం కాబట్టి పగలగొట్టిన తర్వాత ఒకటి రెండు ఎలాగైతాయి కదా, రెండు పగలగొడితే నాలుగు అవుతాయి, నాలుగు ఏం చేద్దాం? కాబట్టి గుమ్మం ముందర గుమ్మం పైన కానీ రెండు గుమ్మడికాయలన్న ప్రశ్న లేదు. మనం గృహప్రవేశంలో వాస్తుపూజ చేస్తాం, వాస్తు పూజ. ఆ వాస్తు పూజ గుమ్మడికాయకే చేస్తాం, దాన్ని కూడా ద్వారం పైన కడతాం డిస్ట్రిక్ట్ దోషం కోసం. అలా కట్టిన గుమ్మడికాయ కూడా ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. మంచి గుమ్మడికాయ అంటాం, పసుపచ్చగా ఉంటుంది. ఆ మంచి గుమ్మడికాయని పగలగొట్టి రెండు పక్కల పెడతాం. ఇంకొకటి బూడిద గుమ్మడికాయ అంటాం, తెల్లగా ఉంటుంది. దాన్ని వాస్తు పూజ చేసి ఒక ఉత్తరీయంలో ఒక వస్త్రంలో కట్టి ద్వారం పైన కడతాం. ఇలా ఒకటి ద్వారం పైన, ఒకటి పగలగొట్టి ద్వారం ముందర. బహుశా ఈ ఉద్దేశంతో రెండు ఉండొచ్చునని అడిగారేమో అనుకోవచ్చు, కానీ రెండు గుమ్మడికాయలు పైన కట్టకూడదు, రెండు గుమ్మడికాయలు ముందర కూడా పెట్టకూడదు. ఇక్కడ ఒకటే, అక్కడ ఒకటే. ఇది కూడా వాస్తు పూజకు, వాస్తు శమనానికి, భూత బలికి, ఇతర జన దృష్టి దోష నివారణకు ఆరాధన అంగంగా చేస్తాం. అక్కడ రెండు అన్న ప్రశ్నేది రాదు.